ఇటీవల థియేటర్ల ముందుకు వచ్చిన అసలేం జరిగింది సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. చాలా కాలం తర్వాత తమిళ నటుడు శ్రీరామ్ తెలుగు ప్రేక్షకులను ఈ సినిమాతో పలకరించారు. సంచిత పదుకొనే తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. తక్కువ థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీకి టాక్ మంచిగా రావడంతో ప్రస్తుతం థియేటర్ల సంఖ్యను పెంచేందుకు నిర్మాత ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. సినిమాకు ప్రాణం పోసిన కథ అసలేం జరిగింది సినిమా ఒక థ్రిల్లింగ్ ఎంటర్టైనర్. ఈ మూవీని చూసిన వాళ్ళు ఎవరైనా సంతృప్తితో బయటకొస్తారని తెలుస్తోంది. లవ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని అసలు ఇలాంటి జానర్లో తెరకెక్కించడం నిర్మాత చేసిన సాహసమే అని చెప్పాలి. ఇందులో వచ్చే ప్రతి సీన్, నటీనటుల యాక్టింగ్ ఈ సినిమాకి బాగా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ సినిమాకి కథ ప్రాణం పోసిందని తెలుస్తోంది. కథ డిఫరెంట్గా ఉండడంతో పాటు సస్పెన్స్ సీన్స్ కూడా ప్రేక్షకుల్ని బాగా అలరించాయి. ఇకపోతే సంగీతం విషయానికి వస్తే అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. ఏలేంద్ర, మహావీర్ సంగీతం, అలాగే విజయ్ ప్రకాష్, విజయ్ యేసుదాస్, యాసిన్ నిసార్ లాంటి వాళ్ళు ఈ సినిమాకి ప్రాణం పోశారు. అసలేం జరిగింది సినిమా ఇంత ఘన విజయం సాధించడానికి కథతో పాటు విలన్ కూడా ఒక కారణం అని చెప్పాలి. హీరో కంటే స్ట్రాంగ్గా ఉండడమే కాదు, అతన్ని చూస్తే ఎవరైనా భయపడతారు. ఇతన్ని రాత్రిపూట చూస్తే ఎవరైనా భయపడాల్సిందేనని సినిమా చూసిన వాళ్ళు చెప్తున్నారు. సినిమాకు హీరో, కథ, విలన్ నిర్మాణంతో పాటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ప్లస్ అయింది. మూవీ ఆద్యంతం బీజిఎం అద్దరిపోయింది. చిన్న సినిమా అయినా మ్యూజిక్ డైరెక్టర్ చాలా న్యాయం చేశారని తెలుస్తోంది. అసలేం జరిగింది మూవీ అనేది లవ్ ఎలిమెంట్స్తో పాటు థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో మాస్ ఆడియన్స్ దీనికి బాగా కనెక్ట్ అయ్యారు. హీరో హీరోయిన్స్ నటనతో పాటు వీరి మధ్య వచ్చే సాంగ్స్, రొమాన్స్తో పాటు విలన్ రోల్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఈ మూవీకి ప్లస్ కావడంతో మాస్ అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. అసలేం జరిగింది సినిమాకు అన్ని అంశాలు కలిసొచ్చినా నిర్మాత లేకపోతే అసలు ఈ సినిమానే వచ్చేది కాదు. అలాంటిది ధైర్యం చేసి లవ్ థ్రిల్లర్ జానర్లో ఈ మూవీని తెరకెక్కించడం ఇదే మొదటిసారి అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి సినిమా పూర్తిగా నిర్మాత జాన్సన్ కు క్రెడిట్ దక్కుతుందని తెలుస్తోంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులైతే 5-star రేటింగ్ ఇస్తున్నారు, ఇకపోతే మేము 3.5 రేటింగ్ ఇస్తున్నాము. హాయ్ అండి, నేను అసలేం జరిగింది మూవీకి వెళ్ళడం జరిగింది. మూవీ చాలా అంటే చాలా చాలా బాగుంది. డైరెక్టర్ ఇస్ వెరీ నైస్. స్టోరీ ఆల్సో వెరీ న్యూ కాన్సెప్ట్. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ అండ్ సూపర్ మూవీ. చాలా అంటే చాలా చాలా బాగుందండి. అసలు ఏం జరిగింది సినిమా చూస్తే చాలా స్టార్టింగ్ నుంచి కూడా చాలా బాగుంది సినిమా. ఏడ కూడా లవ్ స్టోరీ కానీ, ఫైట్ కానీ, సాంగ్స్ కానీ చూసినా కానీ ఇంత తొందర ఎంత అయిపోయింది అన్నట్టు, ఇంకా చాలాసేపు ఉంటే బాగుండేది అన్నట్టు మంచి ఫీలింగ్ తోటి ఫ్యామిలీ మొత్తం చూసినాం. పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మా అందరి ఫ్యామిలీ తోటి చూడవచ్చు. సినిమా మాత్రం చాలా సూపర్ హిట్గా ఉంది, బాగుంది, మళ్ళా మళ్ళా చూడాలని అనిపిస్తుంది సినిమా. ఇది మాత్రం స్టోరీ చాలా బాగుంది, చూసిన కొద్ది ఇంకా చూడాలి, మళ్ళీ రేపు చూస్తే బాగుండు అన్నట్టు చాలా బాగా అనిపిస్తుంది. అందరు తప్పకుండా చూడాలని. చాలా హిట్, 100% హిట్ ఉందని, సూపర్ ఉంది అని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అసలేం జరిగింది మూవీ అంటే చాలా అంటే చాలా బాగుంది. అసలు అది డిఫరెంట్ కాన్సెప్ట్. అది ఇంకా నెక్స్ట్ ఏమవుతుందో చూడాలని థ్రిల్లింగ్గా ఉంది. చాలా తప్పకుండా చూడండి. Subscribe us and press the bell icon for more interesting updates.